నీకు ఓకే అయితే ఈ నంబర్కి కాల్ చేయి అంటూ తన బిజినెస్ కార్డ్పై లోకల్ కాంటాక్ట్ నంబర్ రాసి నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఐఎమ్ లిటరలీ కన్ఫ్యూజ్డ్. ఏం అర్థం కావట్లేదు. యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే డైలమాలోనే ఫ్రెండ్ వెడ్డింగ్ అటెండ్ అయ్యాను. బయటకు అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నా కానీ మనసులో మాత్రం ఇదే ధ్యాస, లవ్ బియాండ్ బార్డర్స్. నిజంగా తప్పేనా? ఇలాంటి ఒక ఫేజ్లో నేను ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. నాకు తను ఎవరో కూడా తెలీదు. 3 రోజుల్లోనే ఇంత అయిపోయిందా? అంతా ఒక కలలాగా అనిపించింది. ఆ రోజు రాత్రి అస్సలు నిద్రపట్టలేదు. పెళ్ళి అంతా పూర్తయ్యేసరికి ఓ క్లారిటీకి వచ్చాను. వెంటనే బెంగళూరులో ఉన్న మా అక్కకు కాల్ చేసి నేను కొన్ని డేస్ అయ్యాక వస్తాను అని చెప్పాను. రీజన్ అడిగితే సమ్ ఓల్డ్ ఫ్రెండ్ మీట్ అని చెప్పేశా. బట్ తనకు తెలుసు ఐఎమ్ హైడింగ్ సంథింగ్ ఎల్స్ అని. కానీ ఫోన్లో కన్నా అంతా అయ్యాక ఫేస్ టు ఫేస్ అక్కకి అయ్యింది మొత్తం చెప్దామని ఫిక్స్ అయ్యాను. నన్ను నేను బాగా ప్రిపేర్ చేసుకొని తను ఇచ్చిన బిజినెస్ కార్డ్ ఎక్కడుందో వెతికి బ్యాక్ సైడ్ ఉన్న నంబర్కి కాల్ చేశాను. ఫోన్ రింగ్తో పాటు నా హార్ట్ బీట్ కూడా చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. 3 రింగ్స్ అయ్యాయి. తను ఇంకా లిఫ్ట్ చేయలేదు. ఎక్కడ మిస్ అయిపోతానేమో అని టెన్షన్. సడన్గా ఫోన్లో నేహ అని మళ్ళీ అదే వాయిస్ వినిపించింది. ఐ వాజ్ సో హ్యాపీ. నేనేదో చెప్పే ముందే తను దయచేసి ఇది గుడ్ బై కాల్ అని మాత్రం చెప్పకు అని అన్నాడు. నేను వెంటనే నేను నిన్ను కలవాలి, చెప్పు ఎక్కడికి రమ్మంటావు అని అడిగాను. నేహ, నేను తాజ్ హోటల్లో ఉన్నాను బట్ స్టక్ ఇన్ అ మీటింగ్. నీ అడ్రస్ పంపు, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత అని అన్నాడు. వెంటనే అడ్రస్ మెసేజ్ చేసేశాను. తను ఎప్పుడొస్తాడా అని చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశాను. నా ఎగ్జైట్మెంట్ భరించలేక, టెన్షన్ని తట్టుకోలేక నన్ను కూల్ చేద్దామని మా ఫ్రెండ్, అదే అండి కొత్త పెళ్లి కూతురు చైత్ర, వచ్చి మైండ్ కాసేపు డైవర్ట్ చేద్దామని టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టింది. పెట్టి పెట్టగానే ఒక హారిఫైయింగ్ న్యూస్. తాజ్ హోటల్ ఇన్ ముంబై వెంట్ ఇన్ ఫ్లేమ్స్. ముంబై లోకల్ కమిషనర్ ఇది టెర్రరిస్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేశారు. ఒక్క నిమిషం నా మైండ్ పనిచేయలేదు. రియాజ్ కూడా అదే హోటల్లో ఉన్నానని చెప్పాడు. వెంటనే కాల్ చేశాను, కలవట్లేదు. మనసులో చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. తను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, సేఫా కాదా, అసలు ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ గ్యాంగ్ ఎవరు, అందులో తినకేమన్నా లింక్ ఉందా, నేనేమన్నా రాంగ్ మూవ్ తీసుకున్నానా, అన్ని క్వశ్చన్స్కి ఒక్కటే సమాధానం అనిపించింది. వాట్స్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్, వాట్స్ నెక్స్ట్. హాయ్ ఎవ్రీవన్, మా ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే, అలానే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియస్గా ఉంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా కథలో నెక్స్ట్ ఏమవుతుందో అని మీరు అనుకుంటున్నారు, 2 లేదా 3 లైన్స్లో కింద కమెంట్ చేయండి. కరెక్ట్గా గెస్ చేసిన ఎవరైనా ఒక్క వ్యక్తిని మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో స్పెషల్గా మెన్షన్ చేస్తాం. So that's it for today. Bye-bye.